హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా పాప కూడా హాయ్ చెప్తుందంట. చెప్పు రిషిక, అందరికి హాయ్ చెప్పు. హాయ్ అన్న, నోరుతో చెప్పు. ఇదేం ఫ్రూట్? ఏం ఫ్రూట్ ఇది? ఏమో, ఈ ఫ్రూట్ ఎప్పుడైనా మీరు చూసారా? నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైము, దీని పేరు వినడం ఫస్ట్ టైము, ఇది తినడం కూడా ఫస్ట్ టైం. ఇది ఎప్పుడు చూడలేదు, అసలు ఎక్కడ చదవలేదు కూడా, ఫస్ట్ టైము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నారా, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నాకు కమెంట్ చేయండి. ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి లీచీ. యాక్చువల్లీ ఇది నేను మ్యాంగో అనుకొని ఆర్డర్ చేశాము, కాకపోతే ఇది లీచీ. ఇది ఒక స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది, స్ట్రాబెర్రీ అంత సైజ్ ఉంటుంది, స్ట్రాబెర్రీ లాగా ఉంది కదా. మా పాప చూడగానే అమ్మ స్ట్రాబెర్రీ అని చెప్పి డైరెక్ట్గా తినబోయింది, కానీ ఇది స్ట్రాబెర్రీ కాదు. స్ట్రాబెర్రీ కంటే కాస్త పెద్దగా ఉంది. యాక్చువల్గా ఫోటోలో చూసి నేను ఇది మ్యాంగో అనుకొని ఏదో డిఫరెంట్ మ్యాంగోనా ఏంటి అని ఆర్డర్ చేశాము. తర్వాత లీచీ అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అదేదో సంథింగ్ డిఫరెంట్ చైనీస్ ఫ్రూట్. ఇది చైనీస్ ఫ్రూట్. సో దీన్ని ఇప్పుడు ఎలా తినాలి అనేది నేను చూపిస్తాను. సో పైన ఒక స్టెమ్ ఉంది, ఈ స్టెమ్ ఇలా కట్ చేసి ఇది ఓపెన్ చేస్తే సమ్ జెల్ లాగా ఉంది. మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు, మన తాటి ముంజలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది లోపలైతే. ఈ స్కిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఈ విధంగా స్కిన్ వచ్చేసింది. సో ఈ షేప్లో ఉంది ఇది, అయితే చూడండి చాలా ఫన్నీగా అనిపించింది, కానీ టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు మా పాప ఎక్స్ప్రెషన్ చూద్దాము, ఫస్ట్ టైం తింటుంది తను కూడా. తిన్నాను బాగుందా? చాలా. ఒకటి ఇంకా తింటావా? ఆగాక కొంచెం, సీడ్ ఉంది, సీడ్ తీసి. సో లోపల సీడ్ రిమూవ్ చేస్తే ఒక సీడ్ ఇంత ఉంది దీంట్లో లోపల, ఇంత పెద్దది ఉంది. సో స్వీట్ అయితే, ఫ్రూట్ అయితే కాస్త స్వీట్గానే ఎక్కువ స్వీట్ ఉంది, తక్కువగా పుల్లగా తక్కువ ఉంది, ఎక్కడో కొంచెం పుల్లగా వస్తుంది, కానీ స్వీట్గా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్ ఫ్రూట్ అనిపించి నేను ఈ వీడియో చేయాలనిపించింది, అలాగే మీతో కూడా షేర్ చేసినట్టుంటుంది, ఈ ఫ్రూట్ని మీకు కూడా చూపించినట్టుంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎలా ఉంది, బాగుందా? చెప్పు చెప్పు ఏదన్నా, బాగుందా బాగాలేదా? నెక్స్ట్ ఇంకొకటి తింటావా? బాగుందా? ఓపెన్ చేయాలా? ఓకే. జెల్ లాగా అనిపిస్తుంది పైన నుంచి చూస్తేనేమో, ఈ లోపల స్కిన్ తీసిన తర్వాత, ఈ పైన స్కిన్ తీసిన తర్వాత లోపలిది జెల్ లాగా కనబడుతుంది, కానీ కొంచెం సాలిడ్గానే ఉంది. చూడండి ఫ్లవర్ లాగా వచ్చింది, కానీ స్ట్రాబెర్రీ కంటే కూడా బాగుంది. యాక్చువల్లీ స్ట్రాబెర్రీ స్వీట్గా ఉంటే బాగుంటాయి, కానీ స్ట్రాబెర్రీ కంటే కూడా ఇది బెటర్ అనిపించింది. లీచీ, తెలుగులో దీనిలో ఏమంటారని సెర్చ్ చేస్తే లీచీ ఫలం అని ఉంది. సో తెలుగులో కూడా దీనికి పేరు లేనట్టుంది. అండ్ చైనీస్ ఫ్రూట్ అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. మీలో ఇంకా ఇది ఫస్ట్ టైమా మీకు కూడా, లేదా మీకు ఆల్రెడీ తెలుసా అనేది విషయం నాకు కమెంట్ చేయండి. ఎలా ఉంది, బాగుందా? చాలా, ఇంకా టూఏ చాలా. సో ఇవి చాలా కాస్ట్లీ అండి, అలాగే ఇది ఒక డ్రై ఫ్రూట్ లాగా అన్నమాట. కాస్ట్లీ ఇన్ ద సెన్స్ 1 kg 190 rupees, కాకపోతే చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం, ఈవెన్ మా హస్బెండ్ కూడా చూడడం ఇది ఫస్ట్ టైం అంట. స్కిన్ అయితే చూడండి ఎలా వచ్చేస్తుంది, ఓపెన్ చేస్తా సీడ్.
మన సపోటా చీకులో ఉండే అంత కన్నా ఇంకొంచెం పెద్దగా ఉంది సీడ్, కాకపోతే డిఫరెంట్ అనిపించింది నాకైతే. బాగుందా? చాలు ఇంకా చాలా. ఇది కూడా తింటావా? చాలు. ఏంటి ఈ ఫ్రూట్ నేమ్ ఏంటి తెలీదా? చెప్పింది కదా ఇందాక, లీచీ చిల్లీ. లీచీ చిల్లీ కాదు, లీచీ. చిల్లీ అంటే పచ్చిమిర్చి, ఇది లీచీ. ఏం ఫ్రూట్? లీచీ ఫ్రూట్. ఈ లీచీ ఫ్రూట్ని తింటే ఇమ్యూనిటీని పెంచుతుంది, దీంట్లో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. ఇది తినడం వల్ల బాడీలోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశిస్తే వెంటనే నాశనం చేస్తాయి. హై బీపీ ఉన్నవాళ్ళు ఈ లీచీ తింటే చాలా మంచిది. ఇది తింటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, దీంట్లో ఉండే కాపర్ ఐరన్లు బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ని పెంచుతాయి, ఫలితంగా బ్లడ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ పెరుగుతుండగా శరీరంపై ముడతలు రావడం సహజమే. దీంట్లో ఉండే విటమిన్ సి శరీరంపై ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. సో ఈ లీచీ ఫ్రూట్ని తినడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటుంది, అలాగే ఎప్పుడు యంగ్గా కనిపిస్తాము. అండ్ ఓవర్ వెయిట్ని కూడా ఈ ఫ్రూట్ తగ్గిస్తుంది, అండ్ బోన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి. సో జనరల్గా ఈ లీచీ ఫ్రూట్ మే జూన్ మంత్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫ్రూట్ కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ ఫ్రూట్ని కొనండి, చాలా స్వీట్గా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది, అండ్ ఎందుకు వీడియోస్ చేయట్లేను అని అనుకుంటున్నారేమో, లాక్డౌన్ కదా. సో మా పాపని మేనేజ్ చేస్తూ వీడియోస్ చేయడం చాలా కష్టమైపోతుంది. తను వెంటే ఉండాల్సి వస్తుంది. తనకి అది నేర్పించమ్మా, ఇది చూపించు, నాతో ఆడుకో, ఇంకా అలాగే సరిపోతుందన్నమాట. అందుకే ఇంకా వీడియోస్ చేయడం అయితే అస్సలు అవ్వట్లేదు. ఇంతకుముందు అంటే కొంచెం కింద ప్లే ఏరియాలో తీసుకెళ్తే చక్కగా ఆడుకునేది, నాకు చాలా ఫ్రీ టైం ఉండేది. ఇంకా అలాగే తను చాలాసేపు పడుకునేది, ఇప్పుడు ఇంకా ఆడడం లేదు కాబట్టి అలసిపోవట్లేదు, పడుకోవట్లేదు ఆఫ్టర్నూన్ కూడా. సో నాకు టైం అసలు దొరకట్లేదు. ఎలాగో అలాగో కొంచెం మేనేజ్ చేస్తున్నాను. వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసే టైం దొరకట్లేదు. నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటే తను నాతోనే కూర్చుంటుంది, సో అవ్వట్లేదన్నమాట వీడియోస్ చేయడం అయితే. సో ఫన్నీగా ఉంటుందని చెప్పి కొంచెం ఈ ఫ్రూట్ని కూడా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ఇలా అయితే చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఈ ఫ్రూట్ గురించి తెలిసినట్టయితే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్. చెప్పు. వెరీ గుడ్.